నమస్కారం జైత్ర న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేపు ప్రధాని ప్రారంభిస్తున్న వేలాది కోట్ల ప్రాజెక్టులు నా ఫోన్లు ట్యాపింగ్ తెలంగాణ గవర్నర్ నీరవ్ను భారత్ కు అప్పగించనున్న బ్రిటన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు చుక్కెదురు మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వీకారం చేశారు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు స్పీకర్ పోచారం రెడ్డి ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వారాంతంలో అంటే రేపు ఎల్లుండి ప్రధాని మోడీ దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్ని జాతికి అంకితం చేస్తారు సుమారు వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు సత్తుపల్లి రైలు మార్గాన్ని కూడా జాతికి అంకితం చేసి ఆపైన రెండు వేల రెండు వందల కోట్లతో నిర్మించనున్న తెలంగాణలోని మేదక్ సిద్దిపేట ఎల్కతుర్తి బోధన్ భైంసా జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్లో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించే రాయ్పూర్ విశాఖ రహదారికి విశాఖ ఆర్బర్ ఆధునీకరణ ఓఎన్జీసీ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును ఇతర నూతన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు శ్రీకాకుళం ఆన్గుల్ మధ్య ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు రెండు వేల ఆరు వందల యాభై కోట్లతో నిర్మించే న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు ఇంకా కర్ణాటక తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సాక్షాత్తు తన ఫోన్లే ట్యాపింగ్కు గురవుతున్నాయని అనడం తీవ్ర పరిణామం క్రిమినల్ చర్య అలా ట్యాపింగ్కు జరిగితే పెద్ద స్థాయిలో విచారణ అనివార్యం దోషులు ఎంతటి వారైనా శిక్షించక తప్పదు కానీ దక్షిణ ప్రధాన అన్ని బీజేపీ ఇతర ప్రభుత్వాలకు ఆయా గవర్నర్లకు ఏమాత్రం పడడం లేదు తరచుగా విభేదాలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని సీరియస్గా తీసుకొని విచారిస్తారా లేక ఇదో వివాదమని వదిలేస్తారా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటించారు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో గవర్నర్కు స్వాగతం పలికారు పురాతనమైన శక్తివంతమైన మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన పదమూడు వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది ప్రస్తుతం లండన్లోని వండర్స్ వర్త్ జైల్లో ఉన్న నీరవ్ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత దేశం నుంచి పరారయ్యాడు అప్పటి నుండి ఆయనను తిరిగి భారత్కు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆయనను భారత్కు అప్పగించేందుకు వీలుగా జిల్లా జడ్జ్ షామ్గుజ్ వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పునిచ్చింది హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్ను భారత్కు తిరిగి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన రోజే ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న వీరిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు పోలీసుల వినతికి సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులను రెండు రోజుల పాటు సైబరాబాద్ కమిషనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు చెంచల్గూడ జైలు నుంచి నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని ప్రజాస్వామ్యంలో దాని విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నర్సాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్థానిక శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు ప్రపంచంలో అత్యధిక ఓటర్లు భారతదేశంలోనే ఉన్నారని మన ఎన్నికల విధానం ఉపయోగించే ఓటు చాలా గొప్పదని అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే కొనుగోలు చేసుకోవాలి అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లె తుర్కపల్లి మండల కేంద్రంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు సునీత రైతుల విషయంలో రైతే రాజు అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా పథకం ప్రవేశపెట్టిందని రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని అమ్మిన వారం రోజులకే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు ప్రతి రైతు పండించిన గింజను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎనిమిది కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తూ ఉన్నారు ఈ రోజు మూడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఎక్కడెక్కడైతే పంట కోతకు వచ్చిందో ఎక్కడెక్కడైతే పంటను తీసుకొచ్చి సెంటర్ దగ్గర కేంద్రాల వద్ద స్టాక్ చేస్తూ ఉన్నారు అట్లా అంచల వారీగా ఏ రోజు వీలైతే ఆ రోజు ఎప్పుడు రైతుల నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు మరి పంట కొనుగోలు కేంద్రాలని వరి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉన్నది ప్రతి క్వింటాల్కి రెండు వేల అరవై రూపాయలు ఇస్తున్నట్టుగా మరి ప్రకటించి ఉన్నది రైతులకు కూడా మేము వినతి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి వరిని బాగా ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని వస్తేనే మీకు కూడా ఇబ్బంది ఉండదు రాగానే వెంటనే వేమెంట్ చేసి వెంటనే లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది రైస్ మిల్లర్స్ కూడా ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా రైస్ మిల్లర్స్ కూడా అక్కడ అన్లోడ్ చేసుకుంటారు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్ షెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు చేపడుతుందని తమ సమస్యలను పిఓ వరుణ్ రెడ్డి త్వరలోనే పరిష్కరిస్తారని అన్నారు ప్రతి ఒక్కరూ పిల్లలను బాగా చదివించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని అన్నారు రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అమరవీరులకు నివాళి అర్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్మగ్లర్లకు కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు సహకరిస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు స్మగ్లర్లతో పోరాడుతున్న అటవీ శాఖ అధికారులకు మరింత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మనకు గతంలో శ్రీనివాస్ గారు అని చెప్పి తొంభై అంటే నవంబర్ పదవ తేదీ ఇందాక పిసిఎఫ్ గారు కూడా చెప్పారు వీరప్పన్ చేతుల్లో మృతి చెందారు దేశవ్యాప్తంగా ఆ రోజును పురస్కరించుకొని ఈ అమరవీరుల సంస్మరణ దినం మనం జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం నవంబర్ పది ప్రపంచ శాంతి మరియు సైన్స్ అభివృద్ధి రోజుగా పరిగణించి ఆ రోజు సైన్స్ ప్రాధాన్యత తెలుసుకొని వేడుక చేసుకోవాలని పిలుపునిచ్చింది యునెస్కో శాంతి అంటే ఎలాంటి యుద్ధాలు హింస మారణకాండ లేకుండా ప్రపంచం మొత్తం స్నేహబంధాలతో కలిసి ముందుకు నడుస్తూ అభివృద్ధి సాధించడం అలా సాధించాలి అంటే అందుకు సమర్థుడైన వ్యక్తి కావాలి సామాజిక అంశాల పట్ల అవగాహన కావాలి సామాజిక అంశాలంటే నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే మన దినచర్యతో ముడిపడి ఉండే శాస్త్ర సంబంధమైన విషయాలు ఎన్నో ఈ విషయాల పట్ల విద్యార్థులు పెద్దలు ఉద్యోగస్తులు అందరినీ భాగస్వామ్యం చేయాలి అలా చేయాలంటే పెద్ద ఎత్తున శాస్త్ర సంబంధమైన ప్రదర్శనలు సెమినార్లు డిబేట్లు నిర్వహించాలి అప్పుడే అటు సైన్స్ అభివృద్ధి జరిగి శాంతిని కోరుకునే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియాతో జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఓపెనర్లు బట్లర్ అలెక్స్ ఏల్స్ ఇద్దరు కూడా నాటౌట్గా మిగిలారు